వెతుకుచున్నాడంట భూమి మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట మానవుని యొక్క స్థితి ఏంటంటే, మొదట మానవుడు అపవిత్రుడు కాదు, అన్యాయస్తుడు కాదు, అపత్తికుడు కాదు. దేవుడు మానవుణ్ణి మొదట అపత్తికుడిగా చేయలే, మాట మార్చేవానిగా చేయలే, మూర్ఖునిగా చేయలే, అపవిత్రునిగా చేయలే, అన్యాయస్తునిగా చేయలే. దేవుడు మానవుణ్ణి భూమి మీద పవిత్రునిగా చేశాడు. యథార్థవంతునిగా పుట్టించను దేవుడు, యథార్థవంతునిగా పుట్టించాడు. అయితే ఈ భూమి మీద పుట్టిన తర్వాత మానవుడు వివిధమైన తంత్రములు కలిగి తన యథార్థతను కోల్పోయాడు. ఈ రోజుల్లో మన పిల్లలు, మన ఇంట్లో ఉంటారు, వాడికి ఒక 100 రూపాయలు డబ్బులు ఇచ్చి బయటికి పంపించారే పలానా వస్తువు కొనుక్కొని రారంటే వాడు కొనుక్కొని వస్తాడు. వచ్చేటప్పుడు వాడు ఒక 5 రూపాయలు 10 రూపాయలు జోబులు వేసుకొని